హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ముప్పైవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి మన భారతదేశానికి సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఉందా ఇప్పటి వరకు అంటే లేదు ఇప్పుడు అమెరికా కెనడా ఈ రెండు తర్వాత సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ని రీసెంట్గా చైనా ఆవిష్కరించింది అయితే మన భారతదేశం రెండు వేల ఇరవై ఆరుకి అంటే ఇంకో మూడు సంవత్సరాలకి క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేస్తుంది అన్నట్టుగా నాస్కా అంచనా వేసింది అయితే క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి సెన్సార్లు కానివ్వండి స్టిమ్యులేటర్స్ కానివ్వండి వాటి తయారీకి ఇప్పుడు భారతదేశం ముందుకొస్తుంది క్వాంటమ్ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలి అన్నట్టుగా క్వెస్ట్ అంటే క్వాంటమ్ ఆధారిత సైన్స్ టెక్నాలజీ అనేటటువంటి కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశాం ఈ క్వెస్ట్ కింద దేశమంతా కూడా యాభై ఒక్క క్వాంటం ప్రయోగశాలలు క్వాంటం మౌలిక వసతులు ఏర్పాటుకి రెండు వందల యాభై కోట్లను కేటాయించారు కూడా అయితే వివిధ విభాగాల మధ్య సమన్వయం అనేది ఉండాలి అలా వాటి సమన్వయంతో సైబర్ వ్యవస్థల రూపకల్పన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఐ హబ్ క్వాంటమ్ ఫౌండేషన్ అన్నటువంటి దాన్ని కూడా రెండు వేల ఇరవైలో తీసుకొచ్చారు దాని తర్వాత రీసెంట్గా ఆరు వేల కోట్ల రూపాయలతో నేషనల్ క్వాంటమ్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది అంటే మనకంటూ ఒక సొంత క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఉండాలి అన్నట్టుగా మనం క్వాంటమ్ సాంకేతికత మీద పరిశోధన అభివృద్ధిని చేపట్టాలి అనేసి ఈ పథకం యొక్క లక్ష్యం అయితే ఈ క్వాంటమ్ పథకం కింద రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు అంటే మొత్తం ఎనిమిదేళ్లకి సంబంధించి కంప్యూటర్ ప్రాసెసర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అలాగే నిపుణులు వీటన్నింటినీ సృష్టించడం జరుగుతుంది అయితే వీటిని దేనికోసం ఉపయోగిస్తారు క్వాంటమ్ కంప్యూటర్ని ఆరోగ్య సంరక్షణకి భూగర్భ వనరుల అన్వేషణకి ఉపగ్రహ కమ్యూనికేషన్ల కోసం వీటన్నింటి కోసం క్వాంటమ్ సెన్సార్లు తయారు చేయటం జరుగుతుంది అలాగే భూ వాయు జల అంతరిక్ష మార్గాల్లో ప్రయాణాల కోసం క్వాంటమ్ నావిగేషన్ సాధనాల్ని రూపొందిస్తారు అలాగే క్వాంటమ్ సాంకేతికతని దేశ భద్రత బ్యాంకింగ్ రంగానికి మెరుగైన కమ్యూనికేషన్ అందించడానికి ఉపయోగిస్తారు అయితే ఈ క్వాంటం పరికరాల తయారీ కావాల్సినటువంటి సూపర్ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ అలాగే ఇంకొన్ని లోహ లోహమిశ్రమాలని మన భారతదేశం అభివృద్ధి చేసుకుంటోంది అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రెండు వేల ముప్పై ఐదు నాటికి అంటే ఇంకో పన్నెండు సంవత్సరాలకి లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సాధిస్తుంది అనే సంచన అంతరిక్షం వైమానిక రంగం ఆటోమోటివ్ రంగం ఫినాన్స్ ఫార్మా ఇలాంటి చాలా రంగాలకి క్వాంటం కంప్యూటింగ్ అనేటటువంటిది చాలా వేగవంతమైన సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది అంటే క్వాంటం రంగంలో అగ్రస్థానం సాధించే దేశం లేదా దేశాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్క్రిప్షన్ పద్ధతుల్ని కూడా ఛేదిస్తాయి అలాగే అత్యంత సున్నితమైనటువంటి సెన్సార్లను రూపొందించగలవు శత్రువు యొక్క సైనిక ఆర్థిక కార్పొరేట్ ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థల్ని కూడా చిన్నాభిన్నం చేయగల శక్తి దీనికి ఉంది అయితే ప్రస్తుతానికి అమెరికా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి క్వాంటమ్ సెన్సార్స్కి సంబంధించి అగ్రగామిగా ఉంది అయితే మన భారతదేశం ఈ క్వాంటమ్ రంగంలో ముందంజలో ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తోంది క్వశ్చన్ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వాంటమ్ అనబిల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా క్వెస్ట్ అనే ప్రోగ్రామ్ని ఏ సంవత్సరంలో ఆవిష్కరించింది అంటే ఏ సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలో మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కర్ణాటక ఎన్నికలకి సంబంధించి ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇందులో బీజేపీకి కాంగ్రెస్ అనేది గట్టి పోటీ ఇస్తుంది అలాగే జేడిఎస్ పార్టీ కూడా తన యొక్క ఉనికిని చాటుకోవాలి అన్నట్టుగా చూస్తుంది అయితే ఇవన్నీ కలిసి చివరికి ఏమన్నా హంగ్ అసెంబ్లీని ఏర్పరుస్తాయా అన్నట్టుగా ఇక్కడ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు హంగ్ అసెంబ్లీ అంటే ఏంటి ఎవరికి పూర్తి మెజారిటీ అనేది రాకపోవటం అయితే ఇక్కడ చూస్తే మనం రీసెంట్గా ఎన్నికల్లో లింగాయత్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషించారు మనం చూస్తే కర్ణాటక మొత్తం జనాభాలో వీరి శాతం పదిహేడు శాతమే కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఎన్నికల మీద ఉంది లింగాయత్లు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థి ఎవరు అన్నట్టుగా చాలా వరకు లెక్కలు అనేవి సాగాయి మనం చూస్తే కాంగ్రెస్కి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు తీసుకొచ్చినటువంటి వ్యూహాన్నే కర్ణాటకలో అమలు చేయాలి అంటే హిమాచల్ ప్రదేశ్లో లాగా ఇక్కడ కూడా గృహజ్యోతి పథకం కింద ప్రతీ కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ ప్రకటించింది అలాగే ఈ గృహలక్ష్మి పథకం కింద ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది గృహణులకి ఒక్కొక్కరికి నెలకి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాము అలాగే అన్న భాగ్య అనే పథకం కింద పేద కుటుంబాలకి పది కిలోల ఉచిత బియ్యం అందిస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది అంతేకాకుండా నిరుద్యోగ పట్టభద్రులు డిప్లొమా పట్టాదారులకు నెలకి మూడు వేలు పదహైదు వందల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము అలాగే ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ వాగ్దానాలు ఇచ్చింది అయితే పేదలకి ఇలాంటి ఉచితాలు ఇవ్వటం కన్నా ఒక అభివృద్ధిని తీసుకురావటం సంక్షేమాన్ని తీసుకురావటం వల్ల అసలైన లబ్ధి చేకూరుతుంది అన్నట్టుగా బీజేపీ ప్రచారం చేస్తోంది దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అనుకూల పరిస్థితులు అనేవి కర్ణాటకలో ఉన్నా కూడా వాటిని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోగలదా లేదా అన్నటువంటిది ఇక్కడ సందేహం అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీలకు సంబంధించి పోరు అనేటటువంటిది నడుస్తోంది ఈ పరిస్థితులన్నీ కలిసి హంగ్ అసెంబ్లీకి దారి తీసే అవకాశాలు లేకపోలేదు అన్నట్టుగా అంచనా వేస్తున్నారు క్వశ్చన్ చూడండి కర్ణాటక రాష్ట్ర మొత్తం జనాభాలో లింగాయత్ల శాతం ఎంత అంటే పదిహేడు శాతం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి డ్రగ్స్ మధ్యలో చాలా మంది నేరాలకి పాల్పడుతూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అందులో ఒకటి వచ్చేసి సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక పాప సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒకడు ముందుకొచ్చి బ్లేడ్తో ఆ అమ్మాయి గొంతు కోయటం జరిగింది అంతేకాకుండా నేనే గొంతు కోసాను అన్నట్టుగా అక్కడ అక్కడందరినీ భయపెట్టడం జరిగింది ఇదంతా గంజాయి మత్తుల చేశారు అలాగే ఇంకొక వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్నలు సోదరి నానమ్మ వీళ్ళందరినీ చంపేయటం జరిగింది ఇది ఢిల్లీలో జరిగిందన్నమాట ఇలా ఒక ట్రెండ్ కాదు ఎన్నెన్నో నేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ అన్నిటికీ మూలం మారక ద్రవ్యాలు ఉన్నాయి అంటే ఏంటి ఈ మారక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ అనేటటువంటిది పాడవుతోంది బావి భారతం అనేటటువంటిది కుప్పకూలిపోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి నషా ముక్త భారత్ అభియాన్ లేదా దీన్ని డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ అని పిలుస్తాం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అంటే రెండు వేల ఇరవైవ సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీన నషా ముక్త భారత్ అభియాన్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వందవ మన్ కీ బాత్ గురించి మన్ కీ బాత్ లేదా మనసులోని మాట అంటాము ప్రధాని నరేంద్ర మోదీ రోజువారి పరిపాలనకి సంబంధించి పౌరులతో డైరెక్ట్గా ఏ సమస్యలు ఉన్నాయి మీకు దానికి సంబంధించి పరిష్కారాలు ఏంటి అన్నట్టుగా మాట్లాడడం కోసం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రారంభించటం జరిగింది అది ప్రతీ నెల చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అలాగా ఇవాళ జరగబోయేటటువంటిది వందవ మన్ కీ బాత్ ఈ వందవ ఎపిసోడ్ అన్నటువంటిది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో కూడా ప్రసారం అవ్వబోతోంది అయితే ఈ కార్యక్రమం మీద ఇప్పటికే చాలామంది ప్రశంసలు ఇవ్వటం జరిగింది మన భారతదేశంలో పారిశుద్ధ్యం ఆరోగ్యం మహిళా సాధికారత సమ్మిళిత వృద్ధి ఇలాంటి విషయాల్లో మన్ కీ బాత్ అన్నటువంటిది సమాజాన్ని ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసింది అన్నట్టుగా చాలామంది పొగిడారు కూడా దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి రోజువారీ పాలనకి సంబంధించిన సమస్యల మీద పౌరులతో సంభాషించటం కోసం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీన ప్రారంభించారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి న్యూరో మార్ఫిక్స్ గురించి మార్ఫిక్స్ అంటే ఏంటి మార్ఫింగ్ మార్ఫిక్స్ ఇవన్నీ ఏంటి ఒకదాని నకలను రూపొందించటం అంటే కాపీని తీసుకురావటం ఇక్కడ ఏంటంటే మన మానవుల్లో ఉండేటటువంటి నాడీ కణాలు వీటినే న్యూరాన్స్ అంటాము ఆ న్యూరాన్స్కి సంధానకర్తలుగా పనిచేసేటటువంటి సినాప్సిస్ అంటాము ఈ న్యూరాన్స్ అలాగే సినాప్సిస్ వీటి ఆకృతులు వాటి పనితీరు ఎలా ఉంటాయి అన్నట్టుగా దాన్ని అనుకరించటం దాన్ని నకలు పరచటం అనేది దీని యొక్క ఉద్దేశం దీంట్లో శాస్త్రవేత్తలు ఏం చేశారు నానో వైర్స్తో కూడినటువంటి నెట్వర్క్ను ఉపయోగించుకున్నారు ఈ నానో వైర్స్ అనేవి సిల్వర్ నానో వైర్స్ అంటే సిల్వర్తో తయారు చేసినటువంటివి ఇవి చాలా సూక్ష్మంగా ఉండి వెంట్రుకతో పోలిస్తే బెయ్య వంతు మందాన్ని కలిగి ఉంటాయి అంతేకాకుండా సిల్వర్కి అధిక విద్యుత్ వాహక సామర్థ్యం అనేది ఉంది కాబట్టి ప్లాస్టిక్ ఇన్సులేషన్ పూత అనేటటువంటిది వీటికి ఉంటుంది అంటే జీవుల్లో ఉన్నటువంటి న్యూరాన్లకు కూడా ఇలాంటి ఒక ఇన్సులేషన్ పొర అనేటటువంటిది ఉంటుంది ఈ వైర్లతో కూడినటువంటి నెట్వర్క్తో శాస్త్రవేత్తలు వివిధ రకాల ప్రయోగాల్ని నిర్వహించటం జరిగింది అంటే నానో వైర్లు అనేవి సొంతంగా అవసరమైన ఆకృతిని ఏర్పరచగలవు వీటి ద్వారా జీవుల్లో ఉండేటటువంటి న్యూరాల్ నెట్వర్క్ని ఆవిష్కరించగలవు ఈ నానోవైర్ విధానంలో నెట్వర్క్ జ్ఞాపక శక్తి పనితీరులో నాటకీయ స్థాయిలో మెరుగుదల అనేది సాధ్యమైంది అన్నట్టుగా ఇక్కడ గమనించటం జరిగింది క్వశ్చన్ చూడండి న్యూరోమార్ఫిక్స్ అంటే ఏంటి అంటే మనకి తెలియాలి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల సంఘం మొదటిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసింది విఓహెచ్ అంటాం అంటే ఇంటి నుంచే ఓటు అనేటటువంటి కార్యక్రమాన్ని దీన్ని తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో చేపడతాము అన్నట్టుగా ఇదివరకే ప్రకటించారు అలా ప్రకటించినట్టుగానే దివ్యాంగులకి ఎనభై ఏళ్లు దాటినటువంటి వృద్ధులకి ఇంటి నుంచే ఓటేసేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది కర్ణాటకలో కర్ణాటకలో ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేస్తూ ఉన్నారు అలా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మంది ఇంటి నుంచే ఓటు వేయడం కోసం పేర్లని నమోదు చేసుకున్నారు క్వశ్చన్ చూడండి ఇంటి నుంచే ఓటు కార్యక్రమాన్ని మొదటిసారిగా ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అంటే కర్ణాటక మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి జమ్మూ కాశ్మీర్లోని రైసీ జిల్లాలో మన దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అది పూర్తయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు కేవలం పదకొండు నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు మొత్తం ఈ వంతెనని తొంభై ఆరు ప్రధాన తీగలతో అనుసంధానించారు ఈ మొత్తం తీగల పొడవు ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లుంది అన్నట్టుగా చెప్పారు అయితే దీనికి సుమారు నాలుగు వందల కోట్ల వ్యయమైంది దీని మొత్తం పొడవు ఏడు వందల ఇరవై ఐదు మీటర్లు ఈ అంజీగఢ్ తీగల వంతెన ఏదైతే ఉందో ఇది జమ్మూ కాశ్మీర్ బారోముల్లా మార్గంలో ఉన్నటువంటి కాట్రా రైసీ సెక్షన్లను కలుపుతుంది అంతేకాకుండా హిమాలయ పర్వతాల మధ్య అంజీగఢ్ నది మీద దాదాపు వెయ్యిన్ని ఎనభై ఆరు అడుగుల ఎత్తులో దీన్ని కట్టారు ఈ బ్రిడ్జి రెండు వందల పదహారు కిలోమీటర్లతో వచ్చే గాలుల్ని కూడా తట్టుకోగలదు క్వశ్చన్ చూడండి దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణాన్ని ఎక్కడ చేపట్టారు అంటే ఎక్కడ అంజీగఢ్ నది మీద జమ్మూ బారాముల్లా మార్గంలో మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి సుల్తాన్ అల్ నెయాది ఇతను అంతరిక్షంలో నడిచినటువంటి మొట్టమొదటి అరబ్గా చరిత్రకెక్కారు మనం చూస్తే ఐఎస్ఎస్ నుంచి బయటకొచ్చి రోదసలో శూన్యస్థితిలో ఏడు గంటల సేపు ఇన విధులు నిర్వర్తించటం జరిగింది మనం చూస్తే అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా యొక్క ఫ్లైట్ ఇంజనీర్ అయినటువంటి స్టీఫెన్ బోవెన్ ఇతనితో కలిసి ఐఏఎస్ఎస్ బయట విద్యుత్ లైన్లను విల్లు అమర్చారు అయితే ఐఎస్ఎస్ బయట ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ యూనిట్ని తొలగించే ప్రయత్నాన్ని అల్ నెయాద అలాగే బోవెన్ వీళ్ళు కొన్ని సమస్యల వల్ల ఇప్పుడు విరమించాల్సి వచ్చింది అయితే ఇలా అంతరిక్షంలో నడిచినటువంటి మొట్టమొదటి అరబ్గా ఈయన చరిత్రకెక్కారు క్వశ్చన్ చూడండి అంతరిక్షంలో నడిచిన యుఏఈకి చెందిన మొట్టమొదటి అరబ్ వ్యక్తి ఎవరు అంటే సుల్తాన్ అల్ నెయాదీ మన లాస్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణలో నూతన సచివాలయ ప్రారంభోత్సవం అన్నటువంటిది ఇవాళ జరగబోతోంది ఈ కంటెక్స్లో అసలు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రత్యేకతలు ఏంటి అన్నట్టుగా మనకి తెలియాలి అయితే తెలంగాణకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ప్రతిబింబించేలాగా ఐకానిక్ బిల్డింగ్ లా కనిపించేలాగా ఈ సెక్రటేరియట్ని నిర్మించారు మొత్తం రెండు వందల అరవై ఐదు అడుగుల ఎత్తుంది ఇది ఇరవై ఎనిమిది ఎకరాల్లో దీన్ని నిర్మించడం జరిగింది మొత్తం పది లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం అనేది ఉంది మొత్తం ఏడు అంతస్తుల్లో దీన్ని నిర్మించారు ఒక్కొక్క అంతస్తు పద్నాలుగు అడుగులు ఎత్తుంటుంది అయితే మనం చూస్తే ఇందులో ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి చాంబర్ అనేటటువంటిది ఉంటుంది అయితే ఈ భవనంకి ముందు వైపు ఒకటి వెనుక వైపు ఒకటి జాతీయ చిహ్నాన్ని ప్రతిష్ఠించడం జరిగింది వీటిని ఢిల్లీలో తయారు చేయించి హైదరాబాద్కి తీసుకొచ్చారు అలాగే బిల్డింగ్కి నాలుగు వైపులా రెండు ప్రధాన గుమ్మటాలు ముప్పై నాలుగు చిన్న చిన్న గుమ్మటాలను ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు గేట్లని సచివాలయానికి ఏర్పాటు చేశారు వందేళ్ల పాటు భవనం అలానే ఉండేలాగా దీని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది నిన్నటి క్వశ్చన్ చూడండి ఇటీవల జీఐ ట్యాగ్ ని పొందిన మిర్చా రైస్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఏ రాష్ట్రం బీహార్ మిర్చా రైస్ అన్నటువంటిది వెస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఒక రైస్ వెరైటీ అనమాట దానికి రీసెంట్ గా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది అలాగే కేరళకి సంబంధించి నవారా అనేటటువంటి ఒక రైస్ కి జిఐ ట్యాగ్ అనేటటువంటిది ఉంది అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి నగరీ దబ్రాజ్ అన్నటువంటి ఒక ఆరోమాటిక్ రైస్ వెరైటీకి కూడా ఈ జీఐ ట్యాగ్ అనేటటువంటిది వచ్చింది అలాగే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి బనారసీ ప్యాన్ అన్నటువంటి దానికి జీఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది అలా ఇప్పటి వరకు మన దేశంలో నాలుగు వందల ముప్పై ఈ జీఐ ట్యాగ్ని ఇచ్చారు ఇవాటి క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ది జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్ పురస్కారాన్ని గెలుచుకున్న భారత ఉర్దూ నవల రచయిత ఎవరు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్